యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దివ్య వాదిస్తుందని వియబ్రాల్తో చెప్పాము, వాదించమని దివ్యతోనూ చెప్పాము. ఇప్పుడు వద్దని ఎలా చెప్పేదయ్యా? అల్లుడు గారు కూడా ఒప్పుకోవట్లేదే. అవునే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాగా ఆలోచించి మన బొంత కిందకి నీళ్లు రాకుండా చూడాలి. ఆలోచించు, ఏదో దారి దొరక్కపోదు. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తా. సరేనయ్యా. మీరు చేస్తోంది కరెక్ట్ కాదండి, చాలా రాంగ్. లేదండి, నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. అది కరెక్ట్ అని మీరెలా అనుకుంటారండి? మీరు మా నాన్న కంటే పెద్ద లాయర్ ఏం కాదు. మీరు పుట్టక ముందే మా నాన్నగారు లాయర్. కానీ ఈరోజు మావే గారు కోర్టులో తడబడ్డారండి. ఒక్కరోజు హియరింగ్కే మీరు ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటారండి? మీరు లాయరే కదా, ప్రతిరోజు కోర్టులో మీదే పైచేయి కాదు కదా. ఒప్పుకుంటానండి, కానీ చిన్నత్తయ్య విషయంలో మావయ్య గారు ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. కేసు ఓడిపోతారేమోనని చిన్నత్తయ్య భయపడుతున్నారు. కేసు వేరే లాయర్కి అప్పగించమని స్వయంగా జడ్జి గారే మావయ్య గారితో చెప్పారంట. జడ్జి గారు చెబితే మాత్రం నాన్నగారిని మీరు అలా ఎలా జడ్జ్ చేస్తారండి? ఆయన ఎన్ని కష్టమైన కేసులు వాదించి గెలిచారో మీకు తెలుసా? ఏవండి, మిగతా కేసులు వేరు, ఈ కేసు వేరు. స్ట్రెస్ ఎక్కువైతే మావయ్య గారు వాదించలేరు, చిన్నత్తయ్యకి శిక్ష పడుతుంది. పిన్ని అంటే నాకు ప్రేమేనండి, ఆవిడ కూడా మా అమ్మలాంటిదే. పిన్నిని కాపాడడానికి మరో దారి ఏదో ఒకటి ఉందేమో చూద్దాం. వేరే దారి ఏం లేదండి, సాక్షాత్తు మావయ్య గారే నన్ను ఈ కేసుని వాదించమన్నారంట. అని ఎవరు చెప్పారు మీకు? చిన్నత్తయ్య, దీపు, ఏడుకొండల బాబాయ్ చెప్పారు. అదబద్ధం అండి, ఎట్టి పరిస్థితుల్లో నాన్న ఓటమిని ఒప్పుకోరు. జడ్జి గారు కాదు కదా, ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నాన్న వెనకడుగు వెయ్యారు. వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు సార్? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు చార్కేసా. పంతానికి పట్టుదలకు మారుపేరు ఆయన. ఆయనకి అంత పంతం లేకపోతే మా అమ్మ ఇన్ని సంవత్సరాలు స్టోర్ రూమ్కే పరిమితం చేసేవారు కాదు. 4 సంవత్సరాలు నన్ను దూరం పెట్టేవారు కాదు. ఇంటి మధ్యలో అడ్డుగీత గీసేవారు కాదు. మనల్ని శత్రువులా చూసేవారు కాదు. అలాంటి మనిషి, అలాంటి గొప్ప లాయరు ఈరోజు ఒక కేసు తాను వాదించలేక మీకు అప్పగించడానికి ఒప్పుకున్నారని చెబితే మీరు ఎలా నమ్మారు? అంత గొప్ప లాయర్ని నేను ఎలా మర్చిపోయాను? అసలే నాన్న మనపై మండిపడుతున్నారండి. ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు మీకు అబద్ధమే చెప్పారు. నిజం తెలిస్తే నాన్న మనపై మరింత కోపం పెంచుకుంటారు. ఇంటి మధ్యలో గీత పెద్దదవుతుంది, లేదా అడ్డుగోడైనా కట్టిస్తారు. ఎప్పటికీ మనం కలుసుకోలేమండి, అర్థం చేసుకోండి. అయ్యయ్యో, అలా జరగదండి. అలా అని మీరు గ్యారంటీ ఇస్తారా? ఒక విషయం చెప్పండి, ఈ కేసు బాధించమని నాన్న మీతో చెప్పారా? లేదు కదా. ఏమండి, నాన్నతో మళ్ళీ మళ్ళీ గొడవ పడ్డం నాకు ఇష్టం లేదండి. ఆయనతో శత్రుత్వం మనకు మంచిది కాదు. అమ్మ బాధపడుతుంది. నా మాట విని కేసు వదిలేయండి, లేదంటే మీ ఇష్టం. సార్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది దివ్యమ్మ. ప్రసాద్ సార్కి ఈ విషయం తెలియకపోతే నిజంగానే మనం ఇబ్బందులు పడతాం. మావయ్య గారికి వాళ్ళు చెప్పుండరంటావా చార్కేశ? చెప్పుండరనే నాకు అనిపిస్తుంది దివ్యమ్మ. ఆ ఏడుకొండల గారు మధ్యలో గేమ్ ఆడుతున్నారేమనిపిస్తుంది. కేసు నుంచి బయటపడడానికి భువన గారు అబద్ధం చెప్పించారేమో. ఏదేమైనా మనం నిజం తెలుసుకోవాలి దివ్యమ్మ, తెలియకుండా దిగడం మంచిది కాదు. ఈ కేసు మీరు వాదించాలని ప్రసాద్ గారు నిజంగా చెప్పారో లేదో మనం కనుక్కోవాలి. ప్రసాద్ సార్ ఒప్పుకోకపోతే మీరు ఈ కేసు వదిలేయడం మంచిది. నేను ప్రసాద్ సార్ గురించి మాత్రమే చెప్పడం లేదు, హర్ష సార్ గురించి కూడా ఆలోచించండి. ఎప్పుడూ లేనిది హర్ష సార్ మీకు చాలా సీరియస్గా చెప్పారు. సార్ని బాధ పెట్టకండి దివ్యమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక చారుకేశ. మావయ్య గారికి నా గురించి వాళ్ళు చెప్పారో లేదో ముందు అది తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను.
ఏమండి, చాలా పొద్దుపోయింది, మీరింకా భోజనం చేయలేదు, భోజనం చేద్దురుగాని రండి. భోజనం చేయాలంటే ఆకలి వేయాలి, పడుకోవాలంటే నిద్ర పట్టాలి. ఈ రెండు నాకు దూరం అయ్యాయి, మనశ్శాంతి లేకుండా పోయింది సుమిత్ర. భువన గురించి బాధపడుతున్నారా? తన ఏ తప్పు చేసిండదండి, అది ఎలాగో మీరు కోర్టులో నిరూపిస్తారో. అదే నిరూపించలేకపోయాను. ఈరోజు కోర్టులో సరిగ్గా వాదించలేకపోయాను. ఓ, అందుకు దిగులు పడుతున్నారా? ఒకరోజున్నట్టు ఇంకో రోజు ఉంటుందా అండి? ఈరోజు కాకపోతే వచ్చే వాయిదాలో బాగా వాదిస్తారు. ఆ నమ్మకం నీకుందా సుమిత్ర? అదేమిటండి, మీరెంత పెద్ద లాయరు, ఎన్ని కష్టమైన కేసులు గెలిచారు, మీకు సాటి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. నీకున్న నమ్మకం ఆ జడ్జి గారికి లేకుండా పోయింది. ఆయనే నన్ను పిలిపించి ఈ కేసును వేరే లాయర్తో వాదించుకోమని చెప్పాను. ఏమంటున్నారండి? జడ్జి గారికే కాదు, భువనకి, మన వియ్యప్రాలకి, వియ్యం పొడికి, ఆఖరికి చిన్నబాబు కూడా నా మీద నమ్మకం లేదు, వేరే లాయర్ని పెట్టుకోవటం మంచిది అంటున్నారు. వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? మిమ్మల్ని మించిన లాయర్ ఎవరున్నారండి? వాళ్ళకేమో కానీ నాకు మాత్రం పిచ్చి పట్టేలా ఉంది సుమిత్ర. ఇన్నాళ్ళ నా అనుభవంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. నేనెంతగానో గౌరవించే జడ్జి గారు రండి అంకుల్, రండి. మామ కేసును వదిన తప్ప ఇంకెవరు వాదించడానికి వీలేదు, నేను ఒప్పుకోను, అంతే. అల్లుడు గారు, అల్లుడు గారు, నాకెందుకో మన చేతులతో మనమే ఉరు బిగించుకున్నట్టు అనిపిస్తోంది అల్లుడు గారు. మీదేం పోయింది? పోయేది నాదేగా. ఏమన్నారు అంకుల్? తప్పేదేముంది, పైకి వెళ్ళి మాట్లాడదాం అంటున్నా అల్లుడు గారు. సరే సరే, పదండి పదండి పదండి. ఆగండి 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 ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? శుభమా అని వెళ్తుంటే అశుభంగా ఆగమని అపశకునాలకు ఎక్కడికి వెళ్తున్నారని అడ్డుపట్టం ఏంట్రా? బయటికి వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదన్న ఇంగితం, బుద్ధి, జ్ఞానం లేదా బాబు నీకు? అన్నీ ఉన్నాయండి, కానీ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళడం లేదు కదా, పైకి కదా వెళ్తున్నారు. బయటకో పైకో ఓ పని మీద బయలుదేరాం, ఎక్కడికి నడక. ఓకే ఓకే ఓకే, అది కాకుండా వేరే అడుగుతారండి. భువన గారి కేసు దివ్యమ్మ వాదించడానికి ప్రసాద్ సార్ నిజంగానే ఒప్పుకున్నారండి? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మీ వాళ్ళకాలు చూస్తుంటే డౌట్ వచ్చింది మరి. మావయ్య గారు ఒప్పుకున్నారు, ఒప్పుకోకపోతే మేము ఒప్పిస్తాం. మావయ్య గారు ఒప్పుకున్నారా లేదా మీరు ఒప్పించారా కుమారి? ఏమ్మా, ఒప్పుకోకపోతే వాదించవా? అయితే వదిలే, మేము వేరే లాయర్ని చూసుకుంటాం. లేదు నా, మమ్మీ కేసు మీరే వాదించాలి. అల్లుడు గారు పాపం ఆవిడకి ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. నాకేం ఇబ్బంది లేదు బాబాయ్, మీరే దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నారు.
కేసు నువ్వు వాదిస్తే నాకు ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? ఏ ప్రాబ్లం లేదు వదిన, ఆల్ క్లియర్. మీరే వాదిస్తున్నారు. తనేదో మొహమాట పడుతున్నట్టుంది అల్లుడు గారు. అంత మొహమాట పడుతూ ఎందుకు వాదించడం? అవును అల్లుడు గారు, ఎంతైనా ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళం. రేపు ఏదైనా జరగడం జరిగితే ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేము. మీరు ఆపుతారా? వదిన మీద నాకు నమ్మకం ఉంది. మీరు పదండి 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 పదండి. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ప్రసాద్ సార్ని వీళ్ళు ఒప్పించినట్లేదు దివ్యమ్మ. ఎప్పుడు ఒప్పిస్తారు చారుకేశ? అసలు విషయం అది కాదు. కోర్టు దగ్గర నేనే కేసు వాదించాలి అని పట్టుబట్టిన ఏడుకొండల బాబాయి ఇప్పుడు నన్ను కాకుండా వేరే లాయర్ని పెట్టుకుందాము అని మాట మారుస్తున్నారు అంటే, దొంగ నోట్లు మార్చింది ఆయననేమోనని నాకు డౌట్ వస్తోంది. కరెక్టే దివ్యమ్మ, మీరు వాదిస్తే ఆయన ఎక్కడ దొరికిపోతాడోనని భయపడుతున్నట్టున్నాడు. పక్కకు పిలిచి గట్టిగా అడిగితే నిజం కక్కేస్తాడేమో. కష్టం చారుకేశ, అస్సలు నిజం చెప్పరు. మనం అడగాల్సింది ఇతన్ని కాదు. మరి ఎవరిని అడుగుతోంది దివ్యమ్మ? దొంగ నోట్లు ఇచ్చిన వాణ్ణి, ఆ స్మగ్లర్ని. మీరు ఈ కేసు వేరే లాయర్కి అప్పగించడం బెటర్. మనం వేరే లాయర్ని మాట్లాడుకుంటే బెటర్ ఏమో. వేరే లాయర్ని పెట్టుకోవడానికి ఒప్పుకోండి. బావగారు, భవన తిరిగి వచ్చేంత వరకు నా తిండి నిద్రల వేళలు మారుతూ ఉంటాయి. మీరు భోంచేసి పడుకోండి. డిన్నర్ గురించి కాదు డాడ్, మీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడు మీ నాన్నగారు మనసేం బాగోలేదు దీపు, రేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే మాట్లాడాలని అత్తయ్య గారు చెప్పారు. అవును, రేపటి వరకు టైం లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఇది మా కుటుంబ విషయం వదిన, దయచేసి మీరు తలదొరచకండి. ఇది మా మమ్మీ విషయం పెద్దమ్మా. ఏమిట్రా, ఏ రోజు నా ముందు నోరు తెరిచి మాట్లాడని నీ భార్య అత్తగారు నాకే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఏం మాట్లాడాలి? అదే బావగారు, సిస్టర్ కేసు విషయం. అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. లేదు డాడ్, వేరే లాయర్ని పెట్టుకుంటామని చెప్పాం కదా. మీ నాన్నగారి కంటే పెద్ద లాయర్ ఉన్నారా దీపు? మా మమ్మీ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి పెద్దమ్మా. చిన్నబాబు తను కూడా మీ అమ్మే. కన్న తల్లి అయితే కాదు కదా డాడ్. అంతకంటే ఎక్కువ నాకు మా మమ్మ కన్నా ఎవరు ఎక్కువ కాదు. మా మమ్మీని నేను కాపాడుకోవాలి. అంటే మీ మమ్మీ మీద నీకు మాత్రమే బాధ్యత ఉందా? నాకు లేదా? తను నీకు అమ్మ కాకముందే నా భార్య. కానీ మరో లాయర్ని చూడమని మమ్మీయే మాకు చెప్పింది. మీకు జడ్జి అంకులు కూడా చెప్పారు కదా. మీ నాన్నగారి మీద నీకు నమ్మకం లేదా దీపు? ఆయన ఎంత పెద్ద లాయరో నీకు తెలియదా? ఆయన్ని కాదని వేరే లాయర్ వాదిస్తే ఆయన పరువేం కావాలి? ఆయనకది ఎంత పెద్ద అవమానం. అందుకే బయట లాయర్ని కాకుండా మన ఇంట్లో ఉన్న లాయర్నే పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇంట్లో ఉన్న లాయరా అంటే? మన శత్రువుని మన తరఫే వాదించమంటున్నావు, ఎంత ధైర్యరా నీకు?
వదిన మనకు శత్రువే కావచ్చు, కానీ తను కూడా ఒక లాయరే. నాకంటే పెద్ద లాయరా? నన్ను మిమ్మల్ని కాపాడింది ఆ లాయరే అని మీరు మర్చిపోతున్నారు డాడ్. ఏం మాట్లాడుతున్నావు దీపు? ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలవా? కోర్టులో కూడా గొడవ పడాలా? మన కుటుంబ పరువు గౌరవం రచ్చకెక్కలా? మా మామ బయటికి రావాలంటే వదిన వాదించడమే కరెక్ట్. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారా లేక ముందే అనుకున్నారా? బావగారు, ముందు వేరే లాయర్ని అనుకున్నాం, ఆ తర్వాత దివి అయితే బాగుంటుందని మీతో చెప్పడానికి వచ్చాం. చిందవాడు, వాడికి బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమైంది? దివ్య కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం అన్నయ్య గారు. అవును బావగారు, దివ్య కాకుండా వేరే లాయర్ని చూద్దాం. వేరే మంచి లాయర్ని చూద్దాం మామయ్య. ఆపండి! ఎందుకు మాట మారుస్తున్నారు? మా మమ్మీని జైల్లో చంపేయాలనుకుంటున్నారా? మా మమ్మీ బయటికి రావడం మీకు ఇష్టం లేదా? దివ్య బాధించడం మీ నాన్నగారికి ఇష్టం లేదు కదా అల్లుడు గారు. మా మమ్మీని వదిన మాత్రమే కాపాడగలదు. వదిన తప్ప ఇంకెవరు వాదించినా మా మమ్మీ బయటికి రాలేదు. మీ నాన్నగారు బయటికి తీసుకొస్తారు దీపు, ఆయన్ని నమ్ము. సారీ, నేను వదిన తప్ప ఇంకెవరిని నమ్మలేను. ఏదైనా ఉంటే మా మమ్మీతో మాట్లాడండి. సుమిత్ర, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి. గుడ్ మార్నింగ్ బంగా. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి బంగారం, షూస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావా? నేను హెల్ప్ చేయనా? ఇప్పుడు చూడు. థ్యాంక్ యూ డాడీ. అవును, ఈరోజు నువ్వు రెడీ అవుతున్నావేంటి? మమ్మీ ఇంట్లో లేదు డాడీ. ఎక్కడికెళ్ళింది? మీరు జాగింగ్ కి వెళ్ళగానే చారుకేశ అంకుల్ తో కలిసి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళింది. బాయ్ డాడీ. బాయ్. అంటే నైట్ నేను ఎంత చెప్పినా దివ్య వినలేదన్నమాట. కేసు వాదించడానికి డిసైడ్ అయిందన్నమాట. హర్ష. అమ్మా, పార్కులో మీ నాన్నగారిని చూసావా? లేదమ్మా, ఈరోజు నాన్న జాగింగ్కి రాలేదు. మరి పొద్దున్న ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? జరుగుతున్నది చూస్తుంటే ఏమవుతుందోనని భయంగా ఉంది హర్ష. పిన్నికేం కాదమ్మా, పిన్నే తప్పు చేసుండదు. ఆ నమ్మకం నాకు కూడా ఉంది. నేనంటున్నది ఆ విషయం గురించి కాదు, మీ పిన్ని కేసుని దివ్య వాదించడం గురించి. నాన్నను కాదని ఆ కేసు వాదించొద్దని నేను దివ్య గారికి చెప్పానమ్మా, కానీ తన మాట వినట్లేదు. దివ్య వాదిస్తే తప్పకుండా భవన బయటకొస్తుంది, అందులో అనుమానమే లేదు. కానీ మీ నాన్నగారి మాటను కాదని దివ్య వాదిస్తే ఆ తర్వాత ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఏంటో. ఆ భయంతోనే దివ్య గారిని వాదించొద్దని చెప్పానమ్మా. నాన్నకు మరింత దూరం అవుతామని చెప్పాను, కానీ దివ్య నిర్ణయం తీసేసుకుంది. అంతా పాపిష్టి డబ్బు వల్లే. అదిప్పుడు ఎక్కడుందో, ఎవరు కొట్టేశారో.
రాత్రంతా నువ్వు నిద్రపోలేదయ్యా? నిద్ర పట్టి చస్తే కదే, డబ్బుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. ఈ డబ్బుకి కాపలా కాయటం అంటే ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది.